हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल एंशियंट इंडियन हिस्ट्री लेदा प्राचीन भारत देश चरित्र सीरीज लो भागंगा ई वीडियो कंटे मुंदुगा एपिसोड 1 एपिसोड 2 अपलोड चेयडं जरिगिंदी। ई एपिसोड्स लो इंडस वैली सिविलाइजेशन मरियु आर्यन सिविलाइजेशन की संबंधिंचिन वीडियोस उन्नाई, काबट्टी आसक्ति गलवारु आ वीडियोस कूडा चूडगलरु। सो लेट्स बिगिन टुडेस एपिसोड। जैनिज्म एंड बुद्धिज्म। వేదకాలం తర్వాత సొసైటీ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే నాలుగు వర్గాలుగా డివైడ్ అయింది. ప్రతి వర్గానికి ఖచ్చితమైన బాధ్యతలు ఉండేవి. పురోహితులుగా, ఉపాధ్యాయులుగా బ్రాహ్మణులకు రెస్పాన్సిబిలిటీ అప్పగించబడింది. వీరు సొసైటీలో అత్యున్నత స్థానం తమకే దక్కాలన్నారు. అంతేకాకుండా సొసైటీలో అనేక ప్రత్యేక హక్కులు తమకు ఉండాలని డిమాండ్ చేసేవారు. బహుమతుల్ని స్వీకరించడం, పన్నులు చెల్లించడం నుండి మినహాయింపు మరియు శిక్షలు అనుభవించడం నుండి మినహాయింపు తమకు ఉండాలన్నారు. వర్గం కారణంగా చీలిపోయిన సొసైటీలో సహజంగానే కాన్ఫ్లిక్ట్స్ లేదా ఉద్రిక్తలు పుట్టుకొచ్చాయి. తమకు స్పెషల్ రైట్స్ ఉండాలన్న బ్రాహ్మణ వర్గానికి వ్యతిరేకంగా క్షత్రియులు తిరుగుబాటు చేసేవారు. క్షత్రియులు చేసిన ఈ తిరుగుబాటే కొత్త రిలీజియన్స్ లేదా మతాలు పుట్టడానికి ముఖ్య కారణం. ఇలాంటి కారణాల వల్ల క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో గ్యాంజెస్ రివర్ లేదా గంగానది ప్రాంతంలో అనేక కొత్త మతాలు పుట్టుకొచ్చాయి. ఇలా 62 కొత్త మతాలు ఏర్పడినట్లు మనకు తెలుస్తుంది. వీటిలో జైన మతం, బౌద్ధ మతం ప్రధానమైనవి. ఆ కాలంలో ఈ రెండు మతాలు ఇండియన్ కల్చర్ ని బాగా ప్రభావితం చేశాయి. అయితే జైన మతాన్ని స్థాపించిన వర్ధమాన మహావీరుడు మరియు బౌద్ధ మతాన్ని స్థాపించిన గౌతమ బుద్ధుడు ఇద్దరు క్షత్రియ వర్గానికి చెందినవారే. వీరిద్దరూ కూడా సొసైటీలో బ్రాహ్మణుల డామినేషన్ ని సవాల్ చేసిన వారే. ఇవే కాకుండా ఈ కాలంలో కొత్త మతాలు ఏర్పడడానికి మరికొన్ని కారణాలున్నాయి. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలోనే నార్త్ ఇండియా ప్రాంతంలో అనేక నగరాలు, రాజ్యాలు ఏర్పడ్డాయి. వేదకాలంలో ఉన్న జనపదాలు అంటే చిన్న చిన్న రాజ్యాలు మహాజనపదాలుగా ఏర్పడ్డాయి. కోసల, అవంతి, మగధ, అంగ ఇలా 16 మహాజనపదాలు లేదా రాజ్యాలుగా ఇవి అవతరించాయి. ఇలా ఏర్పడిన రాజ్యాల మధ్య క్రమక్రమంగా యుద్ధాలు జరగడం ప్రారంభమైంది. అయితే జైన, బౌద్ధ మతాలు అహింసా సిద్ధాంతాన్ని పాటించాయి. కొత్త రకం నివాస గృహాలను, దుస్తులను, విలాసవంతమైన ప్రయాణ సౌకర్యాలను కూడా వారు ఆహ్వానించలేకపోయారు. వెండి, బంగారంతో చేసిన కాయిన్స్ ని ఉపయోగించుకోవడం, కూడబెట్టుకోవడాన్ని కూడా ఈ మతాలు ఆమోదించలేకపోయాయి. ఆస్తి యొక్క వివిధ రూపాలు సొసైటీలో ఇంబ్యాలెన్స్ లేదా అసమానత్వాన్ని చూపించాయి. అంతేకాకుండా వేదకాలంలో విచక్షణారహితంగా యజ్ఞయాలో పశువుల్ని బలిచ్చేవారు. ఆవుల్ని, ఎద్దుల్ని బలివ్వడం వల్ల పశు సంపద వరకు తగ్గిపోయింది. కొందరు ఆహారం కోసం కూడా పశువుల్ని చంపేవారు. దీనివల్ల అగ్రికల్చర్ సిస్టమ్ లేదా వ్యవసాయ విధానంలో తీరని లోటు ఏర్పడింది. పశు సంపద బాగా తగ్గిపోవడం వల్ల భూమిని దున్నడం అసాధ్యంగా మారింది. అయితే జైన, బౌద్ధ మతాలు ఈ బలుల్ని ఆపడంలో సక్సెస్ అయ్యాయి. యుద్ధాన్ని, హింసను ఈ మతాల వారు అసహించుకున్నారు. ఈ రెండు మతాలు లగ్జరీ లైఫ్ ని తిరస్కరించే సామాన్య జీవితాన్ని ఫాలో అయ్యాయి. కాబట్టి ప్రజలంతా సాధారణ పాత పద్ధతి జీవితానికి తిరిగి వెళ్లడం మంచిదనుకున్నారు. కొత్త జీవిత పద్ధతిని, ఆస్తి యొక్క కొత్త రూపాలను విడిచిపెట్టి సన్యాస జీవితం వైపు వెళ్లాలనుకున్నారు. అలా ఈ రెండు మతాలు గంగానది ప్రాంతంలో కొత్తగా వాడుకలోకి వచ్చిన జీవిత విలాసాలకు వ్యతిరేకంగా తిరగబడ్డాయి. అయితే ఈ రెండు మతాల్లో మొదటగా జైన మతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జైన మతంలో 24 మంది తీర్థంకరులు ఉన్నట్లు జైనులు నమ్ముతారు. ఇక్కడ తీర్థంకరులు అంటే మత గురువులు అని అర్థం. అయితే మొదటి 22 మంది తీర్థంకరులకు సంబంధించిన చారిత్రక ఆధారాలు ఏమీ దొరకలేదు. చివరి ఇద్దరు మాత్రమే చారిత్రక పురుషులు. ఇక్కడ విశేషం ఏంటంటే తీర్థంకరులందరూ క్షత్రియ వంశానికి చెందినవారే. 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడు మహావీరుని కంటే 250 సంవత్సరాల ముందు జీవించాడు. ఇతడు బెనారస్ రాజైన అశ్వసేనుడి కుమారుడు. రాజరిక జీవితాన్ని వదిలిపెట్టి సన్యాసిగా మారిపోయాడు. ఇక చివరి తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుడే జైన మతానికి నిజమైన ప్రారంభకుడు అని అంటారు. మహావీరుడు వైశాలి నగరానికి దగ్గరలో ఉన్న కుందగ్రామ అనే ఒక పల్లెలో క్రీస్తు పూర్వం 540లో జన్మించాడు. మహావీరుని తండ్రి క్షత్రియ నాయకుడైన సిద్ధార్థుడు. ఇతను జ్ఞత్రిక అనే తెగకు అధిపతి. తల్లి పేరు త్రిశల. ఈమె వైశాలి పాలకుడైన లిచ్చవీరాజు అయినటువంటి చేతకుని సోదరి. మగధరాజైన బింబిసారుడు చేతకుడి కుమార్తె అయిన చెల్లెలను వివాహం చేసుకోవడం వల్ల మహావీరుడికి మగధను పాలించిన హర్యంక వంశంతో చుట్టరికం ఏర్పడింది. మహావీరుడి భార్య యశోద మరియు కుమార్తె ప్రియదర్శన. వర్ధమానుడు తన తల్లిదండ్రులు మరణించిన తర్వాత 30 ఏళ్ల వయసులో సత్యాన్వేషణ కోసం ఇంటిని వదిలిపెట్టాడు. 12 సంవత్సరాల కాలం దేశ సంచారం చేశాడు. 42 ఏళ్ల వయసులో జృంభిక అనే గ్రామంలో సాలవృక్షం కింద కైవల్యం పొందాడు. కైవల్యం అంటే సంపూర్ణ జ్ఞానం అని అర్థం. ఈ విజయం వలనే ఈయన జినుడు, జితేంద్రియుడు, మహావీరుడు అని ప్రసిద్ధి చెందాడు.
ఇక క్రీస్తు పూర్వం 468లో అంటే తన 72వ సంవత్సరంలో రాజగీర్ దగ్గరున్న పావాపూరి అనే గ్రామంలో మరణించాడు. అయితే జైనమత సిద్ధాంతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జైనమతంలో 5 సూత్రాలు ఉన్నాయి. అవి హింస చేయకూడదు, అసత్యం చెప్పవద్దు, దొంగతనం చేయకూడదు, ఆస్తిని సంపాదించవద్దు, బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అయితే 5వ సూత్రమైన బ్రహ్మచర్యాన్ని మాత్రమే మహావీరుడు కల్పాడని, మొదటి నాలుగింటిని అంతకు ముందున్న మత గురువుల నుండి సేకరించాడని అంటుంటారు. జైనమతం ప్రాణుల పట్ల అహింసకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చింది. అయితే ఈ సిద్ధాంతం కొన్ని సందర్భాల్లో చాలా తీవ్రమైన పరిణామాలకు దారితీసింది. ఎనిమల్స్ ని చంపిన వారికి కొంతమంది జైన రాజులు మరణశిక్ష కూడా విధించేవారు. అయితే మహావీరుని కంటే ముందు వచ్చిన పార్శ్వనాథుడు తన ఫాలోవర్స్ లేదా అనుచరుల్ని తమ శరీరాల్లోని కింది పై భాగాలను కప్పుకోమన్నాడు. కానీ మహావీరుడు బట్టల్ని పూర్తిగా వదిలేయమన్నాడు. అంటే మహావీరుడు తన ఫాలోవర్స్ ని మరింత కఠోరంగా జీవించాలని ఆదేశించాడు. దీని కారణంగా జైనమతం రెండుగా చీలిపోయింది. తెల్లని బట్టలను ధరించే వారిని శ్వేతాంబరులని, ఎలాంటి బట్టలు ధరించకుండా ఉండేవారిని దిగంబరులని అంటారు. అయితే దేవతల ఎగ్జిస్టెన్స్ లేదా అస్తిత్వాన్ని జైనమతం అంగీకరించింది. కానీ దేవతల్ని జైనుల కంటే తక్కువ స్థాయిలో ఉంచింది. జైనమతం ప్రధానంగా దుఃఖము బాధల నుండి విముక్తి పొందాలని ఆదేశించింది. దీన్ని సరైన జ్ఞానం ద్వారా, సరైన విశ్వాసం ద్వారా, సరైన ఆచరణ ద్వారా పొందవచ్చు. ఈ మూడింటిని జైనమతంలో త్రిరత్నాలు అని అంటారు. అయితే జైనమతం భారతదేశమంతటా ఎలా స్ప్రెడ్ అయిందో ఇప్పుడు తెలుసుకుందాం. మహావీరుడు తన ఫాలోవర్స్ ని సాంస్క్రిట్ లాంగ్వేజ్ కి బదులు సామాన్య ప్రజలు మాట్లాడే ప్రాకృత లాంగ్వేజ్ ను ఎంచుకున్నాడు. అంతేకాకుండా జైన సన్యాసులు మహావీరుడు చెప్పిన విధంగా ఫాలో అవ్వడం మరియు కొంతమంది రాజుల యొక్క సపోర్ట్ జైనమత వ్యాప్తికి హెల్ప్ చేశాయి. అయితే మొదట్లో జైనమతం సామాన్య ప్రజల్ని అంతగా అట్రాక్ట్ చేయలేకపోయింది. కానీ తన ఫాలోవర్స్ యొక్క సపోర్ట్ వల్ల నెమ్మదిగా సౌత్ అండ్ వెస్ట్ ఇండియా ప్రాంతాలకు కూడా విస్తరించగలిగింది. అయితే మహావీరుడు మరణించిన 200 సంవత్సరాల తర్వాత మగధలో భయంకరమైన కరువు సంభవించింది. 12 సంవత్సరాల కాలం కొనసాగిన ఈ కరువు కాలంలో భద్రబాహు నాయకత్వంలోని జైనులు సౌత్ ఇండియా ప్రాంతానికి వలస వెళ్లారు. స్థలబాహు నాయకత్వంలోని జైనులు మగధలోనే ఉండిపోయారు. కరువు తర్వాత వలస వెళ్లిన జైనులు మళ్లీ మగధకు తిరిగి వచ్చారు. ఆ సమయంలో వలస వెళ్లిన వారికి మరియు స్థానిక జైనులకు విభేదాలు వచ్చాయి. వలస వెళ్లిన జైనులు కరువు కాలంలో కూడా మత సంప్రదాయాలను నియమబద్ధంగా పాటించారు. మగధలోనే ఉండిపోయిన జైన సన్యాసులు నియమాలను పాటించకపోవడంతో వారిలో ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ఆనాటి నుండి దక్షిణ ప్రాంత జైనుల్ని దిగంబరులని, మగధ ప్రాంత జైనుల్ని శ్వేతాంబరులని అంటారు. అయితే అహింసకు మితిమీరిన ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల భారతదేశంలో జైనమతం పతనమవక తప్పలేదు. అనారోగ్యం పాలైనప్పుడు మందులు వాడితే శరీరంలోని సూక్ష్మజీవులు చనిపోతాయి కాబట్టి ఎవరూ మందులు వాడకూడదని, మరియు చెట్లు కూరగాయల్లో కూడా ప్రాణం ఉంటుందని కాబట్టి వాటికి ఎలాంటి హాని చేయకూడదని జైనులు నమ్మేవారు. ఇలాంటి పద్ధతులు సామాన్య ప్రజలకు అంతగా నచ్చలేదు. మొదట్లో జైనమతానికి రాజుల నుండి సపోర్ట్ లభించినా ఈ మతం భారతదేశంలో శాశ్వతంగా నిలవలేకపోయింది. అయితే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో జైన మతానికి సమానంగా ఏర్పడిన బౌద్ధ మతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బౌద్ధ మతాన్ని స్థాపించిన గౌతమ బుద్ధుడి అసలు పేరు సిద్ధార్థుడు. ఈయన క్రీస్తు పూర్వం 563వ సంవత్సరంలో కపిలవస్తు నగర సమీపంలోని లుంబిని అనే ప్రాంతంలో జన్మించాడు. గౌతముని తండ్రి శాక్యవంశ నాయకుడైన శుద్ధోదనుడు, మరియు తల్లి కొలియవంశంలో పుట్టిన మాయాదేవి. ఇలా గౌతముడు కూడా వర్ధమాన మహావీరునిలాగే రాజవంశానికి చెందినవాడే. సిద్ధార్థుడు పుట్టిన కొద్ది కాలానికే తల్లి మాయాదేవి మరణించడంతో సవతి తల్లి అయిన మహాప్రజాపతి గౌతమి చేతుల్లో పెరిగాడు. 19 ఏళ్ల వయసులో గౌతముడికి యశోధర అనే రాకుమార్తెతో వివాహం జరిగింది. వీరికి రాహులుడు అనే కుమారుడు కూడా జన్మించాడు. 80 ఏళ్ల వయసులో ప్రస్తుత ఉత్తరప్రదేశ్లోని కుషీనగర్ అనే ప్రాంతంలో మరణించాడు. అయితే గౌతముడు చిన్నప్పటి నుండే మంచి ఆలోచన వైపు ఇంట్రెస్ట్ చూపించేవాడు. సిద్ధార్థుడు ఒకరోజు కపిలవస్తు నగరంలో పర్యటిస్తుండగా అతడు ఒక సన్యాసిని, రోగిని, వృద్ధుణ్ణి, మృతదేహాన్ని చూసి చలించిపోయాడు. ఈ 4 దృశ్యాలు సిద్ధార్థుని బాగా ఆలోచింపజేశాయి. ఈ 4ఇంటిలో చివరి 3 దృశ్యాల వల్ల జీవితం దుఃఖమయమని గ్రహించాడు. సన్యాసి తనకు తెలిసిన జ్ఞానాన్ని అందరికీ పంచుతూ ఎంతో సంతోషంగా ఉండడాన్ని గమనించాడు. ఈ 4 దృశ్యాలను చూసిన ఆ రోజే అర్ధరాత్రి తన రథసారథిని గుర్రం సిద్ధం చేయమని ఆజ్ఞాపించాడు. 29 ఏళ్ల వయసులో సత్యాన్వేషణ కోసం మరియు దుఃఖ నివారణ కోసం మహావీరునిలాగే ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. సిద్ధార్థుడు ఇలా వెళ్లిపోవడాన్నే మహాభి నిష్క్రమణం అని అంటారు. ఇలా సిద్ధార్థుడు వివిధ ప్రాంతాలకు వెళ్లి అనేక మంది గురువుల వద్ద శిష్యరికం చేశాడు. ఈ గురువుల్లో ప్రధానమైన వారు అలారక మరియు ఉద్దారక. దాదాపు 7 సంవత్సరాల యాత్రల తర్వాత అంటే 35 సంవత్సరాల వయసులో
ప్రస్తుత బీహార్లోని గయా అనే ప్రాంతంలో ఒక రావి చెట్టు కింద 40 రోజుల పాటు ధ్యానం చేశాడు. సిద్ధార్థుడు ఈ తపస్సులో పూర్తిగా నిమగ్నమై వైశాఖ పౌర్ణమి నాడు జ్ఞానోదయం పొందాడు. అప్పటి నుండి సిద్ధార్థుని బుద్ధుడిగా, గయా ప్రాంతాన్ని బుద్ధగయగా, రావి చెట్టును బోధి వృక్షంగా పిలుస్తున్నారు. అయితే బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తర్వాత ప్రస్తుత ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఉన్న జింకల తోటలో తన పూర్వ సహచరులైన 5 సన్యాసులకి తొలి ఉపదేశాన్ని ఇచ్చాడు. ఈ 5 బుద్ధుడికి శిష్యులయ్యారు. దీన్నే ధర్మచక్ర పరివర్తన అని అంటారు. అంతేకాకుండా దుఃఖాన్ని, కోపాన్ని, కోరికలను జయించడానికి బుద్ధుడు అష్టాంగ మార్గాన్ని బోధించాడు. ఈ అష్టాంగ మార్గంలో 8 సూత్రాలున్నాయి. సరైన దృష్టి, సరైన మాట, సరైన జీవనం, సరైన లక్ష్యం, సరైన క్రియ, ఆలోచన, శ్రమ, ధ్యానం మొదలైన సూత్రాల్ని అష్టాంగ మార్గాలు అని అంటారు. ఈ సూత్రాల్ని బాగా అర్థం చేసుకుని వాటిని పాటించడం ద్వారా మనశ్శాంతి, జ్ఞానం పొందవచ్చని బౌద్ధ మతం చెబుతుంది. అయితే మహావీరునిలాగే బుద్ధుడు కూడా తన శిష్యులకి ఒక ప్రవర్తనా నియమావళిని తయారు చేశాడు. ఇతరుల ఆస్తిని ఆశించకూడదు, హింస చేయకూడదు, మత్తు పదార్థాలు ఉపయోగించకూడదు, అసత్యాలు చెప్పకూడదు, లంచగొండి పనులు చేయకూడదు. ఈ నియమాల్ని చక్కగా పాటించిన వారిని బుద్ధుడు తన మతంలో చేర్చుకున్నాడు. అయితే కుల వ్యవస్థను వ్యతిరేకించడం వల్ల బౌద్ధ మతం కింది వర్గాల సపోర్ట్ని కూడా పొందగలిగింది. స్త్రీలను కూడా బౌద్ధ సంఘంలోకి ఆహ్వానించి పురుషులతో సమాన స్థాయిని కల్పించాడు. ప్రజల భాషైన పాలిని ఉపయోగించడం కూడా బౌద్ధ మత విస్తరణకు హెల్ప్ చేసింది. అంతేకాకుండా బుద్ధుని వ్యక్తిత్వము మరియు మత ప్రచారంలో అతడు అనుసరించిన విధానము బౌద్ధ మత విస్తరణకు బాగా ఉపయోగపడ్డాయి. బుద్ధుడు ద్వేషాన్ని ప్రేమతోనూ, చెడును మంచితోనూ జయించడానికి ప్రయత్నించాడు. చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా ఉండేవాడు. తన ప్రత్యర్థులను తెలివితోనూ, చమత్కారంతోనూ ఎదుర్కొనేవాడు. వీటి వల్ల బౌద్ధ మతాన్ని ఫాలో అయ్యే వారి సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోయింది. మగధ, కోసల, కోశాంబి మొదలైన పెద్ద పెద్ద రాజ్యాలు కూడా బౌద్ధ మతాన్ని స్వీకరించడాన్ని ప్రారంభించాయి. అయితే జైన మతంలాగే బౌద్ధ మతం కూడా భారతదేశంలో శాశ్వతంగా నిలవలేకపోయింది. క్రీస్తు శకం 12వ శతాబ్దానికల్లా భారతదేశంలో బౌద్ధ మతం లేకుండా పోయింది. మన దేశంలో బౌద్ధ మత పతనానికి గల కారణాలని ఇప్పుడు తెలుసుకుందాం. బౌద్ధుల సవాల్ని ఎదుర్కోవడానికి బ్రాహ్మణులు కూడా తమ మతాన్ని అడ్జస్ట్ చేసుకున్నారు. పశు సంపదను రక్షించుకోవాల్సిన అవసరాన్ని బ్రాహ్మణులు కూడా నొక్కి చెప్పడం ప్రారంభించారు. బౌద్ధులు ప్రజల భాషైన పాలిని వదిలిపెట్టి పండిత భాషైన సంస్కృతాన్ని స్వీకరించారు. భక్తుల వద్ద నుండి కానుకల్ని గ్రహించడం కూడా ప్రారంభించారు. క్రమక్రమంగా బౌద్ధారామాలు సుఖాన్ని ఆశించే వారితోనూ మరియు బుద్ధుడు తీవ్రంగా నిషేధించిన అవినీతి చర్యలతోనూ నిండిపోయాయి. బౌద్ధులు స్త్రీలను కాముక దృష్టితో చూడడం ప్రారంభించారు. మొత్తానికి క్రీస్తు శకం 12వ శతాబ్దానికల్లా తాను పుట్టిన దేశంలోనే బౌద్ధ మతం లేకుండా పోయింది. అయితే బౌద్ధ మతం మన దేశం నుండి తుడిచిపెట్టుకుపోయిన కంబోడియా, థాయిలాండ్, మయన్మార్, శ్రీలంక వంటి దేశాలలో ఇప్పటికీ అనుసరించబడుతూనే ఉంది. ఇది జైన బౌద్ధ మతాలకు సంబంధించిన సమాచారం. నెక్స్ట్ ఎపిసోడ్లో భారతదేశంలో ఏర్పడిన మహాజనపదాలు లేదా రాజ్యాల గురించి తెలుసుకుందాం. సో డోంట్ మిస్ ఇట్. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న గంటను యాక్టివేట్ చేసుకోండి.